హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరాఖండ్ లో అమెరికా సైన్యం శిక్షణ ఎల్ఏససి నుండి వంద కిలోమీటర్ల దూరంలో జరుగుతుంది ఈ విషయం విని చాలా మంది ఆశ్చర్యపోతారు అయితే యుఎస్ ఆర్మీ భారతదేశంలో ఎలా శిక్షణ పొందుబోతుందో అని దానికి ఓ లెక్కు ఉంది అయితే ఎత్తైన ప్రాంతంలో ఎలా పోరాడాలో నేర్పడానికి ఆర్మీ ఇండియన్ ఆర్మీకి వస్తుంది ఎత్తైన ప్రదేశంలో పోరాడడానికి భారతదేశం పూర్తిగా శిక్షణ పొందింది కాశ్మీర్ నుండి లడఖ్ వరకు ఉత్తరాఖండ్ నుండి హిమాచల్ వరకు మరియు ఈశాన్య ప్రాంతంలో సిక్కిం నుండి అరుణాచల్ వరకు భారత సైన్యం క్లిష్ట పరిస్థితుల్లో మోహరించింది ఈ శిక్షణను పంచుకోవడానికి రెండు దేశాలు నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ రెండు వరకు జరిగే కసరత్తును ప్రారంభించబోతున్నాయి భారతదేశం అమెరికా మధ్య ఉమ్మడి ట్రైనింగ్ రెండు వేల నాలుగు నుండి కొనసాగుతోంది అయితే ఈసారి ట్రైనింగ్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే మొదటిసారిగా ఈ వ్యాయామం ఎత్తైన ప్రాంతంలో నిర్వహించబడింది ఇందుకోసం తొమ్మిది వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఉత్తరాఖండ్కు చెందిన ఓలీని ఎంపిక చేశారు సో మనం ఎత్తైన ప్రదేశాన్ని వివరిస్తే సముద్ర మట్టానికి ఎనిమిది వేల అడుగుల నుండి పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఎక్కువ ఎత్తులో వస్తుంది సో వీటన్నింటిలో పోరాటం మరియు మోహరింపులో భారత సైన్యానికి పూర్తి అనుభవం ఉంది వాతావరణం ఇక్కడ అతిపెద్ద శత్రువు ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత కూడా మైనస్ లో ఉంటుంది ఇక ఇలాంటి సవాళ్లతో కూడిన వాతావరణంలో ఉమ్మడి సైనిక విన్యాసాల కోసం ఫారిన్ ట్రైనింగ్ నోడ్ ని సిద్ధం చేశారు ఇది భారత సైన్యం యొక్క మొదటి ఎత్తైన శిక్షణ నోడ్ మరియు మొదటి వ్యాయామం యుఎస్ సైన్యంతో ఉంటుంది భవిష్యత్తులో ఇతర స్నేహపూర్వక దేశాలతో ఉమ్మడి శిక్షణ కూడా ఎత్తైన ప్రదేశంలో చేయవచ్చు సో ఔలీలో నిర్మించిన ఈ ట్రైనింగ్ నోడ్ లో బయట నుంచి వచ్చే సైనికులకు ఏర్పాట్లు చేశారు ఇక్కడ మూడు వందల యాభై నుంచి సైనికులు బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమైన సియాచీన్ లో భారత్ పోరాడి విజయం సాధించింది ఆ తర్వాత కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైన్యం చాలా ఎత్తులో పోరాడి గెలిచింది ఆ తర్వాత గత రెండున్నర ఏళ్లుగా తూర్పు లడఖ్లో చైనాకు వ్యతిరేకంగా మకాం వేసి అది కూడా చైనా లాంటి దేశం సాధించిన విజయం టేబుల్పై యుద్ధ భూమి నుండి చర్చలు జరపాలి సో వచ్చి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది కాబట్టి భారతదేశానికి ఎత్తైన ప్రాంతాలలో ఉన్నంత అనుభవం బహుశా మరే ఇతర దేశానికి ఉండవచ్చు సో అమెరికాతో కలిసి ఈ అనుభవాలన్నీ పంచుకోనున్నారు ఈ కసరత్తులో వివిధ రకాల సైనిక కసరత్తులు నిర్వహించనున్నారు హిమపాతం లేదా మరేదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు సహాయక చర్యలు ఎలా జరుగుతాయి ఎత్తైన ప్రాంతంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్ చేయడానికి భారతదేశం మరియు అమెరికా మధ్య ప్రతి సంవత్సరం ఇండియాలో మరుసటి సంవత్సరం అమెరికాలో అమెరికాలో చాలా అయితే అలస్కాలో జరుగుతాయి భారతదేశంలో ఉత్తరాఖండ్లోని రాణిఖేట్ మరియు రాజస్థాన్లోని మహాజన్లో చాలా వ్యాయామాలు జరిగాయి కానీ ఇప్పటివరకు అడవి యుద్ధ అనుభవాలను మాత్రమే పంచుకున్నారు కానీ ఇప్పుడు ఇది హైటర్న్ గతానికి పూర్తి భిన్నమైంది సో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి